నమస్తే అండి వాక్ చేస్తూ మధ్య మధ్యలో కూర్చుంటాను కూడా ఇప్పుడు కూర్చొని ఉన్నాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో బీజేపీ పరిస్థితి దాని మూల కారణం ఏంటి చూద్దాం ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎలా ఉంది అని కాదు ప్రశ్న అసలు బీజేపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఇంత తేడా వ్యత్యాసం ఎందుకు కనిపిస్తుంది అన్నది ప్రశ్న తెలంగాణలో గత నలభై సంవత్సరాలలో ఎప్పుడు చూసినా కానీ బీజేపీ యాక్టివ్గా కనిపిస్తుంది బీజేపీకి ఓట్లు వచ్చినా సీట్లు వచ్చినా వచ్చినా రాకపోయినా ఎన్ని వచ్చినా కానీ ఫుల్ యాక్టివ్గా కనిపిస్తుంది నాయకులలో ఆ యాక్టివ్నెస్ కనిపిస్తుంది ప్రజలలో కూడా బీజేపీ గురించి ఆలోచించే విధానంలో యాక్టివ్నెస్ అనేది కనిపిస్తుంది ఎప్పుడు యాక్టివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఒకసారి ఎక్కువ సీట్లు వస్తాయి ఒకసారి తక్కువ సీట్లు వస్తాయి అసలే ఓట్లు పడకుండా ఉండే పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు అది తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మీరు తీసుకొని చూస్తే వన్ పర్సెంట్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓట్లు వరకే గగన గండంలాగా మారుతూ ఉంటుంది సరే ప్రతిసారి నాయకులను బ్లేమ్ చేయడం లేకపోతే ప్రజలను బ్లేమ్ చేసుకోవడం లేకపోతే కేంద్ర నాయకత్వాన్ని బ్లేమ్ చేయడం రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కారణాలు ఏంటి అని చూస్తే చాలా చాలా కారణాలు ఉన్నాయి అన్ని కారణాలను మొత్తం ఒకటే వీడియోలో విశ్లేషించడం అనేది అసాధ్యం సో ఒక కారణాన్ని తీసుకొని నేను విశ్లేషించడానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీరు కూడా ఆలోచించండి మతపరమైనటువంటి కోణాన్ని తీసుకొని మనం ఆలోచిద్దాం ఎప్పుడు బీజేపీ గురించి చర్చ వచ్చినా మతపరమైన ఓట్లు పడతాయి అనే చర్చ వస్తుంది సేమ్ థింగ్ కొన్ని రాజకీయ పార్టీల గురించి మాట్లాడినప్పుడు ఇగో ఫలాన కులం ఓట్లు పడుతున్నాయి అని వస్తుంది ఎంఐఎం గురించి మాట్లాడినప్పుడు ముస్లిం ఓట్లు పడుతున్నాయి అనే చర్చ వస్తుంది అది సర్వసాధారణమైన చర్చ సేమ్ అలాంటి చర్చ తీసుకొని ఒకసారి రూట్స్ లోపలికి వెళ్దాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాలకు అండి చారిత్రకంగా చూస్తే కొంత తేడా అనేది మనకు కనిపిస్తుంది కాకతీయ సామ్రాజ్యం ఉన్నప్పుడు ఆ తేడా అనేది లేదు తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతము అనేది ఏం లేదు కాకతీయ సామ్రాజ్యం అనేది ఉండేది ఓ పక్క చాళుక్యులు కూడా పరిపాలిస్తూ ఉండేవాళ్ళు సామంతులుగా ఉండేవాళ్ళు కొందరు కాకతీయులకు అద్భుతంగా తెలుగు సంస్కృతి అనేది ముందుకెళ్తూ ఉండేది కాకతీయ సామ్రాజ్యంలో చిట్ట ప్రతాపరుద్రుడు ఆయన్ని ఓడించి అలావుద్దీన్ ఖీల్జీ సేనలు ఇంకా తర్వాత తుగ్లక్ సేనలు ఒక్కొక్కరు వచ్చి కాకతీయ సామ్రాజ్యం మీద పడడము కాకతీయ సామ్రాజ్యాన్ని నాశనం చేయడం ఇంకక్కడి నుంచి విదేశీ సంస్కృతి విదేశీ పరిపాలన అనేది మొదలయ్యింది దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఇంకక్కడి నుంచి వరుసగా మళ్ళీ వాళ్ళ మీద విప్లవాలు తీసుకురావడం కొండవీటి రెడ్డి రాజులు వెలమ వీరులు కమ్మ వీరులు కాపు వీరులు ఇక రెడ్డి వీరులు ఎవరన్నానండి మీరు కానీ రకరకాల సామ్రాజ్యాలు ఇవన్నీ వస్తూ ఉండేవి ఇవన్నీ కూడా రెండు వందల సంవత్సరాల క్రితం ఎక్కడ సెటిల్ అయింది పరిస్థితి జియోగ్రాఫికల్గా చూస్తే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో అత్యధిక భాగాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరు మీద కొన్ని కొన్ని ప్రాంతాలలో ఏంటంటే ముస్లిం పరిపాలన అనేది ఉండేది కొన్ని కొన్ని ప్రాంతాలలో హిందూ రాజులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు ఇలా ఉండేది అదే మీరు వంద సంవత్సరాలు అలా వెళ్ళి చూస్తే లేదు మన స్వాతంత్రానికి ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉంది అని చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని పూర్తిగా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండేది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కొంతమంది రాజులు అక్కడక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే బ్రిటిష్ వాళ్లకు కప్పం కడుతూ జీవించాల్సినటువంటి పరిస్థితి ఉండేది బ్రిటిష్ వాళ్ళు ఏ విధానాన్ని అనుసరించారంటే ఫ్యూడలిస్టిక్ విధానము ఇంపీరియలిజం అంటారు కాలనైజేషన్ అని చెప్పి పిలుస్తారు అంటే ప్రపంచంలో చాలా చాలా కాలనీస్ని వాళ్ళు పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అదంతా కూడా ఇండియన్ కాలనీలో ఉన్నటువంటి భాగం వాళ్లకు వాళ్ళ ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు పుస్తకాలు పబ్లిష్ చేయడం ఇంగ్లీష్ విద్య చదువుకోవడం ట్రైన్స్ వేయడము గుమాస్తాలను తయారు చేయడము సాంస్కృతిక విధ్వంసం అనేది చాప కింద నీరులాగా ఉండేది అంటే ఏదో కొడుతున్నట్టు బెదిరిస్తున్నట్టు తంతున్నట్టు కాకుండా మెల్లమెల్లిగా చాప కింద నీరులాగా సాంస్కృతిక విధ్వంసం చేయడము ఇదంతా ఉండేది దాంతోపాటు మీకు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో చూస్తే ఎక్కువగా పబ్లిషింగ్ హౌజెస్ అనేవి క్రమక్రమంగా స్వాతంత్ర్యం రాకముందు నుంచే మెల్లిగా పెరగడం మొదలయ్యింది అంటే పుస్తకాలు పబ్లిష్ అవ్వడము కాస్త న్యూస్ పేపర్స్ పబ్లిష్ అవ్వడము చదవడము ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఒక చర్చ అనేది ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడాలన్న ఓ గాంధీ గారు రావడము ఓ నెహ్రూ గారు ఒక చర్చ వాదోపవాదాలు ఏం జరుగుతున్నాయి ఇదంతా నడుస్తూ ఉండేది తెలంగాణ ప్రాంతము ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్యం ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం అని కాకుండా మొత్తం అందరూ తెలుగు వాళ్ళు అని ఉన్నటువంటి ప్రాంతం కాస్త మన స్వాతంత్రానికి ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం చూస్తే అత్యంత దుర్భరంగా అత్యంత దారుణంగా చీకట్లో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది నిజాం పరిపాలన అంతకుముందు కుతుబ్ షాహీ వంశస్థులు పరిపాలించారు ఆ తర్వాత నిజాంస్ వాళ్ళు పరిపాలించారు అత్యంత దారుణంగా ఉండేది ప్రజలను పీడించడము అత్యంత దారుణాలు చేయడము రాచరికపు వ్యవస్థకు అత్యంత దారుణమైన పీక్ ఘోరాతి ఘోరంగా ఏదైనా ఉంది అంటే నిజాం పరిపాలనా కాలంలో మనం చూసాం రజాకారులు గ్రామాల మీద పడడం సామూహికంగా అత్యాచారాలు చేయడం సామూహికంగా చాలామందిని చంపడం పుట్టనబెట్టుకోవడం ఖననం చేయడం రోడ్ల మీద బరేసి వెళ్ళిపోవడం ఇంకా వాళ్ళ కింద కొంతమందిని దొరలను ఇక వాళ్ళ కింద పటేలు పట్టువారి ఒక వ్యవస్థ పెట్టుకొని మొత్తం నిజాం వాళ్ళు గడగడలాడించారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు నిరంతరం ఎప్పుడు పోతాడురా బాబు ఈ నిజాము ఈ నిజాం పిశాచి అని చెప్పి అనుకునేవాళ్ళు దాశరథి కృష్ణమాచార్య అయితే నిజాం పిశాచి అనే పదాన్ని ఆయన ఉపయోగించారు అంత దారుణంగా ఉండేది పరిస్థితి అంటే స్వాతంత్రం వచ్చింది అనుకోండి భారతదేశానికి తెలంగాణకు స్వాతంత్రం వస్తుందా రాదా అన్నటువంటి ఉన్నాయి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ప్రాంతంలో కూడా అంటే ఇంకా ఊహించండి ఫార్టీ సెవెన్ వచ్చే వరకు కూడా అదే పరిస్థితి అంటే ఆంధ్ర మొత్తం భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు సరే ఇక స్వాతంత్రం ఇస్తున్నాము మీ దేశాన్ని మీరు ఏలుకోండి అని చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం కనిపిస్తోంది తెలంగాణలో స్వాతంత్రం కనిపించని పరిస్థితి ఇంకా చీకట్లో ఉంది రాసరిక వ్యవస్థ నిజాం ఏంటంటే ఆయన నేను దీన్ని హైదరాబాదు స్టేట్ అని చెప్పి నేను పెట్టుకుంటాను మధ్యలో నేను స్వతంత్ర రాజుగా ఉంటాను భారతదేశంలో కలవను అన్నట్టు ఆయన ఉన్నాడు సరే ఆ తర్వాత వల్లభాయ్ పటేల్ గారు కలిపారు అదంతా మీకు తెలుసు కానీ చరిత్ర గమనిస్తే అంతకుముందు ఎన్నెన్నో దశాబ్దాల పాటు తెలంగాణ ప్రాంతం అనేది రగిలిపోయింది నిజాం పరిపాలనలో ఉర్దూ ప్రవేశపెట్టడము పరిస్థితి చాలా దారుణంగా ఉండేది ఉర్దూ ఉర్దూ సంస్కృతి తెలుగు సంస్కృతిని తొక్కేయడము తెలుగు మాట్లాడకూడదు తెలుగు మాట్లాడే కొట్టేవాళ్ళు దానికి సంబంధించిన చాలా పుస్తకాలు మీకు దొరుకుతాయి అంతేందుకు దాశరథ రంగాచారి ఆయన కూడా రాశారు జీవనయానం అని చెప్పి ఒక పుస్తకం ఉంటుంది ఆయన ఎక్స్పీరియన్సెస్ మొత్తం అందులో రాశారు ఇంకా చాలామంది ఉన్నారు తెలంగాణ కవులు కానీ రచయితలు కానీ వాళ్ళందరూ అయితే నిజాంను కిందికి దింపడానికి రెండు వర్గాల వాళ్ళు నిరంతరం పనిచేస్తూ ఉండేవాళ్ళు ఒక వర్గం వాళ్ళు ఎవరంటే కమ్యూనిస్టులు ఎస్ వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే నిజాంని కిందికి దింపాలంటే సాయుధ పోరాటమే మార్గము వాళ్ళు తుపాకులు తీసుకొస్తే నేను తుపాకులు తీసుకొస్తాను అని చెప్పి ఒక వర్గం రెండో వర్గం ఏంటి అని అంటే మతపరంగా ఈ విధంగా మా మీద తొక్కుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మేము శాంతియుతంగా పోరాడతాము అవసరమైతే కర్రలు తీసుకుంటాము బెదిరిస్తాము మా సంస్కృతిని మేము మళ్ళీ కాపాడుకుంటాం తెచ్చుకుంటాము అనే భారతీయ సనాతన ధర్మాన్ని ప్రేమించేవాళ్ళు భారతీయ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళ వర్గం అర్థమవుతుంది కదా మీకు ఇలా ఈ రెండు వర్గాలు కూడా నిరంతరము ప్రజల మధ్య ఉండేవి ప్రజలకు భరోసా ఇస్తూ ఉండేవి జరుగుతూ ఉండేది నిజాం స్టేట్ అనేది పోయి భారతదేశంలో తెలంగాణ అనేది కలిసిన తర్వాత పరిస్థితి అర్థమైంది ఏంటి అంటే వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు అక్కడితో ఆగడం లేదు పూర్తిగా భారతదేశాన్ని వేరే వేరే దేశపు సంస్కృతులతో నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు భారతదేశంలో వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి పాలనను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి అర్థం అయ్యింది సరే ఇక వాళ్ళకు దగ్గరైనటువంటి వాళ్ళు ఆ మార్గం పట్టారు వాళ్ళకు దూరమైనటువంటి వాళ్ళు తటస్థులుగా ఉన్నారు ఇక్కడ భారతీయ సనాతన ధర్మాన్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఎవరో ఒకరు కాదు దాదాపు ప్రతి ఇంట్లో కూడా అండి అదే పరిస్థితి అరే నాకు కావాల్సిన దేవుడికి నేను దండం పెట్టుకోలేనా ఈ అరే నేను నా దేశంలో నేనున్నాను కదా బాబు నా రాజ్యంలో నేనున్నాను కదా ఈ రజాకారులేమిటి వీళ్ళేమిటి నా బతుకమ్మ నేను ఆడుకోలేనా అన్నటువంటి పరిస్థితి నిజాంస్ ఉన్నటువంటి టైంలో అండి స్త్రీలను బయటికి తీసుకొచ్చి మొత్తం కంప్లీట్గా చీరలు మొత్తం కంప్లీట్ బట్టలన్నీ విప్పేసేసి నగ్నంగా రోడ్ల మీద బతుకమ్మలు ఆడించారు అలాంటి దుష్ట చరిత్ర ఉంది రజాకారులకు నిజాంస్ పరిపాలిస్తున్నటువంటి ఆ టైంలో మీరు రాజన్న సినిమా నాగార్జున గారి సినిమాలో కొంత మీరు చూసే ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకా చాలా దారుణంగా ఉంది కొన్ని కొన్ని వ్యాసాలు మీరు తీసుకొని చూస్తే మీకు తెలుస్తుంది కాకపోతే ఏంటంటే గత నలభై యాభై సంవత్సరాలుగా న్యూస్ పేపర్స్లో కూడా ఎక్కువ కవరేజ్ ఇచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే న్యూస్ పేపర్స్ లోపల వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు దూరారు వాళ్ళల్లో కొద్దిమంది మాత్రం ఆ నిజాంస్ ఇలా చేసేవాళ్ళు అలా చేసేవాళ్ళు రాసుకుంటూ వచ్చారు కానీ ఆ తర్వాత వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా చేరారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది నిరంతరము అంటే వేరే దేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద దేశం ఉంది లెండి ఆ దేశంతో స్నేహం చేసింది కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని ఇక్కడ డంప్ చేయడము సాంస్కృతికంగా ఇవన్నీ చేస్తూ వచ్చింది సో కాంగ్రెస్ పార్టీ వాళ్లకు సహాయం చేయడం అనే ఉద్దేశ్యంలో ఎక్కువ శాతం న్యూస్ పేపర్ ఎడిటర్స్ కానీ జర్నలిస్టులు కానీ రిపోర్టర్స్ కానీ వీళ్ళందరూ రజాకారుల గురించి తక్కువ రాయడం తక్కువ పుస్తకాలు రాయడం తక్కువ ప్రాజెక్ట్ చేయడం ఏదో నామకే వస్తే చేస్తూ ఉండేవాళ్ళు సెప్టెంబర్ సెవెంటీన్త్ వచ్చినప్పుడు ఏదో మాట్లాడుతుండేవాళ్ళు రెండు మూడు వ్యాసాలు మనకు కనిపిస్తాయి ఇంకా తర్వాత ఉండదనమాట అలాంటి పరిస్థితి అనేది తీసుకొచ్చారు ఎందుకంటే మైనారిటీ ఓట్ల కోసం కూడా రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ ఏమేం చేయాలో అవన్నీ చేస్తూ రావడం గత డెబ్బై సంవత్సరాలుగా అంతా మనం చూసాం కానీ తెలంగాణలో నిరంతరం అండి ఆ తల్లిదండ్రులు తాత ముత్తాతలు వాళ్ళందరూ చెప్తూ ఉండేవాళ్ళు ఇళ్లల్లో చెప్పేటప్పుడు నువ్వు ఆపలేవు కదా అరే మేము రా మా చిన్నప్పుడు రజాకారులు ఇగోరా ఆ పక్కన రెడ్డిరా చిన్న పొలం ఉందిరా ఆయన చేయి నరికేశారు ఈయన కాలు నరికేశారా వీళ్ళను రోడ్డు మీద తీసుకొచ్చి బరిబత్తల బతుకమ్మ ఆడిచ్చిండ్రురా ఈ టైప్లో మాట్లాడుతుంటారు మీరు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడేది వింటూ ఉంటే అంటే నగ్నంగా బతుకమ్మ ఆడిచ్చారు అని చెప్పి చెప్పడం ఇలా చాలా చేశారురా ఎవరైనా బొట్టు పెట్టుకొని కనిపిస్తే ఆ బొట్టును చేయడం కానీ ఇలా చాలా చాలా చేశారు నేను ఈ బొట్టుకు సంబంధించింది దాసరథ రంగాచార్య గారు ఆయన జీవనయానంలో రాశారు ఆయన మూడు నామాలు ఏదో పెట్టుకొని వెళ్తూ ఉంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఈ పిల్లలు ఆపోజిట్ వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు వచ్చి ఆ బొట్టును నాలుకతో నాకేసేవాళ్ళు ఆయన రాశాడు పుస్తకంలో సో అంత దారుణంగా ఉండేది ఇలాంటి పరిస్థితి మీకు ఆంధ్రప్రదేశ్లో లేదు ఆంధ్రప్రదేశ్లో ఏంటి బ్రిటీషర్సు ఓకే నువ్వు హిందువా నీ పన్ను చూసుకో నువ్వు ముస్లిమా నువ్వు నీ పన్ను చూసుకో సరే మేము ఇగో మాది ఈ మతం క్రైస్తవ మతం మీరు ఇందులోకి వస్తావా రా ఇలా పై పైకి కనిపించే లోపల లోపల వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తుండేవాళ్ళు అంటే సాంస్కృతికంగా చాప కింద నీరులాగా వాళ్ళు ఏమేం చేయాలి సాంస్కృతిక విధ్వంసము మతానికి సంబంధించిన మార్పిళ్లు కానీ ఇవన్నీ కానీ శాప కింద నీరులా చేసుకుంటే వెళ్ళిపోతుండేవాళ్ళు బ్రిటిషర్స్ ఆంధ్రప్రదేశ్లో అది అంత సులభంగా అర్థమయ్యేది కాదు బ్రిటిష్ వాడిని అంత సులభంగా అర్థం చేసుకోగలిగితే ప్రపంచం వేరే రకంగా ఉండేది వాడిని అర్థం చేసుకునే చాలా కష్టం వాడిని అర్థం చేసుకునే లోపలే మొత్తం ప్రపంచానికి అబ్జర్వ్ చేసి పాడేశాడు రవి అస్తం బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పి పెట్టుకొని సో ఆంధ్రప్రదేశ్లో ఏంటి కొంచెం గాలి పీల్చుకోవడానికి వెసులుబాటుగా ఉండేది తెలంగాణతో పోలిస్తే ఓకే సో చదువుకున్న వాళ్ళు ఉండడం కానీ కాస్త ముందు నుంచి పుస్తకాలు పబ్లిష్ అవ్వడం చదువుకోవడం రకరకాలుగా చదువుకుంటూ చర్చిస్తూ ఉంటే భావాలు అనేవి రకరకాలుగా వస్తాయి ఈ లోపల ఇప్పుడు మీకు విజయవాడ బేస్గా ఎక్కువగా కమ్యూనిస్టు మేధావులు వీళ్ళందరూ కూడా పెరగడం మొదలయ్యింది ఫిఫ్టీస్ వచ్చేవరకే ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీస్ వచ్చేసరికి వీళ్ళందరూ ఎక్కువగా పత్రికలు నడపడం పత్రికల లోపలికి వెళ్ళిపోవడం సామ్యవాదము సోషలిస్ట్ భావాలని అది అని మొత్తానికి నడిపి ప్రజల లోపల మతపరమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది కదా దాన్ని బాగా తగ్గించడానికి ప్రయత్నం చేశారు ఒకటి అంటే ఎవరో పార్టీల కోసం అని కాదు వాళ్ళ వాళ్ళ థియరీ అది మతం కాదు ఏం లేదు దేవుడు లేడు ఎవరు లేరు మొత్తం దీన్ని కిందికి దింపాలి రష్యాలాగా తయారు చేయాలి అనేటటువంటి భావజాలం అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విస్తరించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాబట్టి అలాంటి యువకులతో ఇలాంటి చర్చలు పెట్టడం యూనివర్సిటీస్లో ఇదంతా ఎక్కువగా జరుగుతూ ఉండేది తెలంగాణలో ఏమైంది వేరా పరిస్థితి తాత ముత్తాతలు తల్లిదండ్రులు అందరూ ఇంట్లో చెప్తూ ఉండేవాళ్ళు ఊర్లలో చెప్తూ ఉండేవాళ్ళు అరే ఇదిరా పరిస్థితి ఇదిరా పరిస్థితి అని సో క్రమక్రమంగా క్రమక్రమంగా సిక్స్టీస్ సెవెంటీస్ ఎయిటీస్ లోపల నెహ్రూ గారు కానీ వీళ్ళందరూ ఒక హీరోలాగా కనిపిస్తూ ఉండేవాళ్ళు తెలంగాణ లోపల ఎందుకు హీరోలాగా కనిపిస్తుండేవాళ్ళు అని అంటే నిజాము మమ్మల్ని ఇలా తొక్కాడు ఇవన్నీ చేశాడు ఈరోజు మాకు అసలు భారతదేశంలో ఏదో కలిపారు మమ్మల్ని ఏదో చేశారంటే ఒక రకమైన ఇట్స్ అైకలాజికల్ స్టేట్ అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా కష్టం సోషలాజికల్ స్టేట్ అనాలా సైకలాజికల్ స్టేట్ అనాలా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి సో అలా ఉండేది కానీ క్రమక్రమంగా క్రమక్రమంగా వాళ్ళకి అర్థం అవుతూ వచ్చింది చాలామందికి అరే కాంగ్రెస్ పార్టీ ఇదంతా బాగానే ఉంది కానీ కొద్దిమంది ఓట్ల కోసం మెజారిటీగా ఉన్నటువంటి ప్రజల్ని తొక్కేస్తున్నారు సాంస్కృతిక విధ్వంసం వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు అనేది కొద్దిమందికి అర్థమైంది తెలంగాణలో ఆల్రెడీ అత్యంత దారుణమైన బానిసత్వాన్ని చూసినటువంటి అనుభవము ఉంది ఇది అర్థమైంది ఎవరెవరికైతే అర్థమైందో మెల్లిగా వాళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీకి దూరం జరగడము మొదలైంది అదే టైంలో బీజేపీ పార్టీ అనేది ఒకటి కనిపించడము సో దాంతో బీజేపీ పార్టీ వైపు చూడడము బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సంఘాలు దాంట్లో పనిచేయడము ఇలా చేస్తూ వచ్చారు తెలంగాణలో చాలామంది ఇప్పుడు మీకు బీజేపీ పార్టీకి అనుబంధంగా పనిచేస్తుంది అన్నటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ ఉంది ఆర్ఎస్ఎస్ సంస్థలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎస్ఎస్ సంస్థకు సంబంధించినవి వాళ్ళు శాఖ అని చెప్పి నిర్వహిస్తూ ఉంటారు అందులో మీకు చాలామంది వెళ్తుంటారు కనిపిస్తారు తెలంగాణలో కూడా ఉంటారు కానీ కంపారిటివ్గా చూస్తే తెలంగాణ లోపల ఆర్ఎస్ఎస్ కానీ శాఖ అనేటటువంటిది కానీ ఎయిటీస్ నైంటీస్ ఈవెన్ టూ థౌజండ్స్ బీజేపీ ఉన్నా లేకపోయినా ఎవడున్నా లేకపోయినా చాలా స్ట్రాంగ్గా అది రన్ అవుతూ ఉండేది అనమాట అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను బీజేపీకి సంబంధించిన అనుబంధ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఏంటి బానిసత్వాన్ని ఆ కోణంలో చూసినటువంటి ఇది లేదు అవును మాకు బ్రిటిష్ వాడు అనేవాడు వేరేవాడు వచ్చాడు మమ్మల్ని తొక్కుతున్నాడు గాంధీగారు అంట గారు వీళ్ళు చెప్తున్నారు నిజమే అని చెప్పి ఆలోచించేవాళ్ళు మళ్ళీ అందులో ఆంధ్రప్రదేశ్లో ఈ చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటే రకరకాల ఆలోచనలు కొద్ది మందిలో ఏంటంటే హే ఏంది ఇప్పుడు బ్రిటిష్ వాడు ఉంటేనే మంచిది అని కొంతమంది మాట్లాడడం ఇప్పుడు కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తుంటారు చూడండి నిజానికి దాని ప్రాంతంతో సంబంధం లేదు కానీ ఎక్కువగా చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం ఉందనుకోండి రకరకాల భావాలను చూపించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇంగ్లీష్ ఎక్కువ చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం కానీ ఇంగ్లీష్ కానీ ఏదో ఒక రెవరెన్స్ అంటాం ఒక ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది బ్రిటిష్ వాళ్ళని ఒక వర్షిప్ చేసేటటువంటి డైరెక్షన్లో చూడడం ఇదంతా కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ వస్తూ ఉండేది సో ఆంధ్రప్రదేశ్లో మతపరమైనటువంటి కోణంలో అర్థం చేయించి ఓటు వేయించుకోవాలంటే చాలా చాలా కష్టం ఈ లోపల కమ్యూనిస్టు మేధావులు వీళ్ళందరూ కూడా మెదళ్లను కబ్జా చేశారు రకరకాలుగా మార్చారు అది కాదు మనం ఆలోచించాల్సింది ఇది ఇది అని చెప్పి దాంతోపాటు కులానికి సంబంధించిన వ్యవహారం వచ్చేవరకేమో చాలా స్ట్రాంగ్గా ఇగో ఈ కులం ఇది ఈ కులం ఇది ఈ కులం ఓటు ఇట్లా పడాలి ఈ కులం ఓట్ ఇలా పడాలి అని చెప్పి కులాలకు సంబంధించిన ఈక్వేషన్స్ ఏమో పర్ఫెక్ట్గా వర్కౌట్ చేశారు గత ముప్పై సంవత్సరాలుగా తెలుగు మీడియా ఛానల్స్లోని చాలామంది మేధావులు వీళ్ళందరూ కూడా ఇక దీనికి తోడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా మెల్లిమెల్లిగా ఈ బీజేపీకి సంబంధించినటువంటి సంస్థలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు సో తెలంగాణ లోపల మీకు లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్లో ఎవరికైనా కానీ బీజేపీ గో ఇలా చేస్తోంది ఇలా చేస్తోంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు గ్రౌండ్ లెవెల్లో భారతీయ సనాతన ధర్మాన్ని ప్రేమించేవాడు ఉన్నాడు అనుకోండి ఒక హిందూ ఉన్నాడు అనుకోండి అని కూర్చోబెట్టుకొని ఇది బాస్ పరిస్థితి ఇలా చేస్తున్నారు మతపరంగా చూస్తే కాబట్టి మనకు చాలా నష్టాలు వస్తున్నాయి బీజేపీ పార్టీ అయితే ఇవన్నీ చేస్తూ ఉంటుంది రాముడి గుడి కట్టిస్తూ ఉంటుంది అన్న పాయింట్ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్లకు అర్థం చేయించడం చాలా సులభంగా ఉండేది చాలా ఈజీగా ఎక్కేది మెదడుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన ప్రజలకు అర్థం చేయించడం అనేది చాలా చాలా కష్టం ఎందుకు ఇప్పుడు గుడి కట్టపోతే ఏమైతుంది అంటాడు ఒకడు గుడే గుడెందుకు ఏం చేయండి గుడి అది కాదు బాస్ గుడి ఇవన్నీ కాదు అసలు అక్కడ స్కూల్ కట్టాలంటాడు ఒకడు దేవాలయ మందిరాలు నిర్మించాలా మసీదులు నిర్మించాలా అని ఆలోచించడం కంటే మానవత్వాన్ని ఎలా నిర్మించాలి మంచితనాన్ని ఎలా కాపాడాలి అని చెప్పి ఆలోచించాలి ఇంకో డైలాగ్ వేస్తారు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ అని అంటే రష్యా నుంచి డంప్ అయినటువంటి ఎర్ర భావజాలాలు ఆ భావజాలాలను మన న్యూస్ పేపర్స్ మన విద్యా విధానము మెల్లిగా ప్రవేశపెడుతూ ప్రవేశపెడుతూ రోజుల తరబడి చెప్తూ 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 వచ్చారు సో దట్ టీచ్ చేసేటటువంటి వాళ్ళల్లో అలాంటి భావజాలాలు ఉంటాయి ఇవన్నీ కూడా అండి ఒక రకంగా కబ్జా చేసుకుంటూ వచ్చారు సో దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు బీజేపీ వర్సెస్ మతము వర్సెస్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఓట్లు అనే పాయింట్ మీద నేను అదంతా విశ్లేషిస్తున్నది సో వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్లో వివరించడం చాలా కష్టం అవుతుంది ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఏం చేస్తారంటే నాయకత్వాన్ని బ్లేమ్ చేయడం అంతా చేస్తుంటారు ఆ నాయకుడు దొంగ ఈ నాయకుడు అలా సమస్య నాయకత్వం ఒక్కటే అని ఆలోచించొద్దు నాయకులను తిట్టుకుంటే ఆయన చేస్తే లాభం లేదు కానీ సరే మనిషి మనిషికి తేడా ఉంటుంది నాయకుడు ఒక వ్యక్తి అత్యంత బలంగా ఉంటాడు ఒక వ్యక్తి బలహీనంగా ఉంటాడు అత్యంత బలమైన నాయకుడు ఉంటే ముందుకెళ్తుంది పార్టీ అనేది నిజం కానీ ఎలాంటి బలమైన నాయకుడు వచ్చినా ఎలా వచ్చినా కానీ ప్రజల్లోనూ కన్విన్స్ చేయడము ప్రజలకు అర్థం చేయించడం అనేది చాలా 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 కష్టం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కన్విన్స్ చేయడం అనేది చాలా ఈజీ ఉంటుంది ఎందుకంటే ప్రాక్టికల్గా వాళ్ళు చూశారు చూడమే కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు గమనిస్తూ వచ్చారు కాబట్టి మీకు ఎంఐఎం పార్టీ ఉందండి ఎంఐఎం పార్టీ హైదరాబాద్ లోపల మీకు మొత్తం ఆ ఓల్డ్ సిటీ గల్లీస్ మొత్తం ఒకసారి తిరిగితే మలక్పేట కానీ బార్ఖాస్ కానీ గుట్ట కానీ మొత్తం ఇంకా ఏరియా మెహదీపట్నం నుంచి అటు లోపల వైపు మొత్తం తిరిగారనుకోండి మీకు క్లియర్ కట్గా అర్థం అవుతుంది ఈ బే ఈ ఓటర్స్ బ్యాంక్ మొత్తం ముస్లిం ఓటు బ్యాంకు అనేది అందరికీ అర్థం అవుతుంది మీకు అంత ఎందుకండి హైదరాబాదు ఒక పర్టికులర్ ఏరియా లోపల ఒక్క ఎమ్మెల్యే కాదు చాలా ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి ఈవెన్ మేయర్ ఎలక్షన్స్లో కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎంఐఎం పార్టీ ఉంటుంది ఎప్పుడూ కూడా ఎంఐఎం ఏ కాదు ఆ ప్రాంతంలో మీరు టీడీపీ వాళ్ళు ఎవరినైనా నుంచో పెట్టాలన్నా టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా నించో పెట్టాలన్నా వైసీపీ వాళ్ళు ఎవరినైనా నించో పెట్టాలన్నా కాంగ్రెస్ వాళ్ళు ఎవరినైనా నించో పెట్టాలన్నా కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళనే నించోబెట్టాలి లేకపోతే ఓట్లు పడే ప్రసక్తే లేదు ఎంత క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది ఓట్లు పడడము గెలవడము ఓడిపోవడం కాదండి ఎవరు ఎవరికైనా వేయొచ్చు కానీ మతపరంగా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఓట్లు ఎలా పడుతున్నాయి ఏంటి అనేది తెలంగాణ లోపల సో కన్విన్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట నాయకత్వానికి ఓకే కోర్స్ అగ్రెసివ్గా పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకత్వం ఉన్నప్పుడు కొంచెం ముందుకెళ్లడం అనేది అది ఎక్కడైనా కనిపించేదే హిస్టారికల్గా ఇంత తేడా ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు ఆలోచించే విధానానికి తెలంగాణలో ఉండే ప్రజలు ఆలోచించే విధానానికి ఓకే ఇంకా ఇంకా దానికి తోడు ఆంధ్రప్రదేశ్ దీంట్లో కూడా ఉంటే నీ పార్టీ ఉండాలి నా పార్టీ ఉండాలి ఉంటే నువ్వైనా నేనైనా ఉండాలి వేరే వాళ్ళు ఎవరు రాకూడదు అనే ఆలోచన విధానాన్ని కూడా బాగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు మనం కొన్ని కొన్ని వ్యాసాలు కానీ ప్రధాన మీడియా ఛానల్స్లో దినపత్రికల్లో చూస్తుంటే మనకు క్లియర్ కట్గా అర్థం అయిపోతూ ఉంటుంది అదంతా కూడా సో ఎక్కువ శాతం అండి కమ్యూనిస్టు మేధావులు ఉన్నటువంటి మీడియా ఛానల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల్లోపల ఆ రకమైనటువంటి భావాలను తీసుకొచ్చి పెట్టాయి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపేవాళ్ళు ఉన్నారు అంటే అది చాలా చాలా గొప్ప విషయం ఎందుకు గొప్ప విషయం అనంటే వీటన్నింటినీ బద్దలు కొట్టి మరీ వాళ్ళు ఆలోచించగలుగుతున్నారు ఇవన్నీ బద్దలు కొట్టి తెలంగాణలో ఏ రకమైనటువంటి సపరేషన్ అయితే ఉందో నిజాంస్ టైంలో దాన్ని క్లియర్ కట్గా చూసి మరీ ఆలోచించగలుగుతున్నారు కశ్మీర్ దగ్గర లేకపోయినా సరే కశ్మీర్లో ఏం జరుగుతుందో ఆ ప్రభావం ఎలా ఉందో కొన్ని లక్షల కశ్మీరీ పండాలు కుటుంబాలు ఏ విధంగా ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందో దాని వాళ్ళు నిజంగా ఆలోచించి ఫీల్ అవ్వగలుగుతున్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓట్లేసే వాళ్ళు ఉన్నారంటే ఈ ఈ పాయింట్ మీద మతం అనేటటువంటి పాయింట్ మీద చూసి చెప్తే అంటే దాని ఫీల్ అయ్యి మరీ వాళ్ళు ఓట్లు వేయగలుగుతున్నారు ఆలోచించగలుగుతున్నారు ఆ కోణంలో అది నిజంగా చాలా గొప్ప విషయం తెలంగాణ లోపల కశ్మీర్లో ఇలా ఉంటుందండి అలా ఉంటుందంట ఇలా ఉంటుందని చెప్పి గంటలసేపు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా వెళ్ళి అరే మీ తాతతో మీ ముత్తాత వీళ్ళు ఉంటారు కదా మీ నాయనమ్మలు వాళ్ళ దగ్గర వెళ్ళు కూర్చో వాళ్ళని అడుగు వాళ్ళే చెప్తారు అండ్ రజాకారులు వస్తున్నారంటే ఊళ్ళు అన్నీ వదిలిపెట్టి పారిపోయేటోళ్ళము పొలాలలో వెళ్ళి పండుకునేటోళ్ళము ఇట్లా ఉండే వాళ్ళే చెప్తారు ప్రాక్టికల్గా చెప్తారు మీకు అంత ప్రాక్టికల్గా చెప్పగలిగే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో లేదు లేదు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మీకు ఉద్యమాలు కానీ బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా చీరాల పేరల ఉద్యమం కానీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు కాంగ్రెస్ మహాసభకు సంబంధించినవి ఏమన్నా జరిగినా కానీ ఇవన్నీ కూడా మీకు ఆంధ్రప్రదేశ్ లోపల ఒక మీటింగ్స్ అవ్వడం కానీ బహిరంగ సభలు అవ్వడం కానీ అంటే బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళతో పోట్లాడేటప్పుడు కూడా బహిరంగ సభలు కానీ ఇప్పుడు మన దగ్గర ఎలాగైతే బహిరంగ సభలు ఇవన్నీ జరుగుతుంటాయో పార్టీలకు సంబంధించినవి ఇవన్నీ అలాంటి బహిరంగ సభలు జరుగుతూ ఉండేవి నైన్టీన్ ట్వంటీస్ థర్టీస్ ఫార్టీస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ లోపల నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బహిరంగ సభ కాదు కదా ఎవడు నోరు మెదపడానికి వీలు లేదు నోరు ఎత్తాడాడు సచ్చాడి నోరు ఎత్తకపోయినా చంపేస్తుంటే నోరు ఎత్తాడంటాడు పైన అయిపోయినట్టే అంతెందుకండి మీకు సియాసత్ న్యూస్ పేపర్ ఉంది కదా బహుశా సియాసత్ న్యూస్ పేపర్ ఇంకో న్యూస్ పేపర్ అనుకుంటున్నాను పేరు గుర్తురావట్లేదు నాకు అందరికీ తెలుసు జర్నలిస్టులు అందరికీ తెలుసు షోయబుల్లా ఖాన్ అని చెప్పి ఆయన ఉంటాడు ఆయన ఆయన నిజాంస్కి వ్యతిరేకంగా ఏదో రాస్తున్నాడు ఒక వ్యాసాలు రాస్తున్నాడు అని చెప్పి రజాకారులు వచ్చి ఆయన చేతులు నరికేశారు హైదరాబాద్ కాచిగూడ ఏరియా లోపల నేను మాడుతున్నది నైన్టీన్ ఫార్టీస్ అనమాట జర్నలిస్టులు అందరికీ తెలుసు జర్నలిస్ట్ చేతులు నరికిపారేశారు అడిగేవాడేవాళ్ళు లేడు సో సిచ్యువేషన్ అదే అనమాట కొంతమంది అయితే ఊళ్ళో వదిలిపెట్టుకుని వెళ్ళిపోయిన ఉన్నారు ఎటెటో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అలా ఉండేది పరిస్థితి సో తెలంగాణలో బీజేపీకి సంబంధించింది మతపరమైన కోణంలో ఏదైనా వివరిస్తూ ఉన్నప్పుడు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం రాదు ఆంధ్రప్రదేశ్లో చాలా కష్టపడాల్సి వస్తుంది ఇంకా దీనికి తోడు చాలా చాలా సమస్యలు ఉన్నాయి చాలా చాలా మార్పులు వచ్చాయి ఆలోచించే విధానంలో మార్పులు వచ్చాయి ధర్మంలో మార్పులు వచ్చాయో చాలా చాలా మార్పులు వచ్చాయి ఇంకా మీరు సోషల్ మీడియా లేని రోజుల్లో ఎలా ఉండేది పరిస్థితి ఒకసారి ఊహించండి కేవలము మీడియా ఛానల్స్ మాత్రమే ఉన్నప్పుడు ఓ నాలుగు న్యూస్ పేపర్స్ ఉండి వాళ్ళు ఏం చెప్తే అదే మొత్తం అందరు ప్రపంచం అంతా ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరు నమ్మే పరిస్థితి ఉందనుకోండి ఏ స్థాయిలో కబ్జా జరిగి ఉంటుంది ఊహించండి భావాల కబ్జా గత డెబ్బై సంవత్సరాలలో ఎప్పుడైతే న్యూస్ పేపర్స్కి దెబ్బ పడుతుందో సోషల్ మీడియా అనేది వచ్చిందో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారు ఆలోచించగలుగుతున్నారు సరే ఈ బూతులు మాట్లాడే వాళ్లను కావాలని చెప్పి పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ వ్యక్తిగతమైన దాడులకు దిగేవాళ్ళు వీళ్ళందరినీ పక్కన పెట్టేసేయండి అలాంటి వాళ్ళని పక్కన పెట్టండి కానీ సాధారణంగా ఇప్పుడు వింటున్న మీరు కూడా ఇప్పుడు ఏదైనా ఒక కామెంట్ రాయాలి ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకోండి మీరు కూడా ఆలోచించి చక్కగా కామెంట్ రాయొచ్చు ఇతరులను మీరు ఆలోచింపజేయచ్చు అలాంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది కాదు పత్రికలలో ఇక వాళ్ళు ఏమేం చేయాలో అన్నీ చేసేసారనమాట ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడైతే చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారో క్రమక్రమంగా పెరుగుతున్నారో వాళ్ళల్లో ఎక్కువ శాతం భావాలను కబ్జా చేయడానికి చాలా చాలా ప్రయత్నాలు చేశారు మీకు విజయవాడ లోపల కారల్ మార్క్స్ రోడ్ అని ఉంటుంది ఆ రోడ్లో ఉండే వాళ్ళందరూ ధనవంతులే ఉంటారు మీకు రంగాగారిది అండ్ ఈ దేవినేని ఫ్యామిలీకి సంబంధించిన గొడవ అవన్నీ జరిగినప్పుడు కూడా రూట్ ఎక్కడ పడింది అంటే తెలసని ఆయన దగ్గర నుంచి పడింది అక్కడ ఆయన ఎవరంటే ఆయన కూడా కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన ఆయన ఆయనను ఎవరో పెట్టుకున్నారు అన్న పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది వంగవీట్ మోహన్ రంగా గారి ఆ సంఘటన వరకు చూస్తే అసలు సీడ్ ఎక్కడ పడింది అంటే ఎవరో కమ్యూనిస్ట్ నాయకుడు ఆ కమ్యూనిస్ట్ నాయకుడిని చంపేశారు అనే దగ్గర నుంచి మొదలయ్యి అక్కడ దాకా వచ్చింది ఇక కాస్ట్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే విజయవాడలో అంటే అప్పటికే అంటే సిక్స్టీస్ సెవెంటీస్ వచ్చేవరకే కంప్యూనిజం అనేది అసలు ఒక లెవెల్లో పాతుకుపోయి ఉంది అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తుండేవాళ్ళు అని అంటే వాళ్ళ వాళ్ళ పత్రికల ద్వారా వాళ్ళ వాళ్ళ భావాల ద్వారా టీచర్స్ని స్టూడెంట్స్ని యూనివర్సిటీలో ఉన్న వాళ్ళని స్త్రీలకు రకరకాలుగా భావాలను ఇంజెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు ఇక దీనికి తోడు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు చాప కింద నీరులాగా చేసినటువంటి విధ్వంసం సాంస్కృతిక విధ్వంసం వాళ్ళు ఎంత అంత చేసి వెళ్ళిపోయారు దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కన్విన్స్ చేయాలన్న బీజేపీకి సంబంధించి చాలా 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 కష్టపడాలి నాయకులు సో ఇదే అండి నేను ఇలా వాకింగ్ కోసం అని వచ్చి వివరిస్తూ ఉన్నాను చీకటి పడిపోయింది మధ్యలో సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి మరీ మాట్లాడుతూ ఉన్నాను ధన్యవాదాలు